Hello, Namaste Andy. Welcome to my channel, Flowers of Life by Lalita. Iroju nen cheppaboye recipe lo main ingredient ivenandi. Ma totalo chetlivi. Vidilto em em rakalu chesukochu meeku cheptanu. Welcome to my channel, Flowers of Life by Lalita. Meeru first time gaane na video chustunnataithe సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన రైట్ సైడ్ని బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కొత్తవి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. మీరు నా ఛానల్లో వచ్చే ఆయా ఐటమ్స్ అన్నిటినీ కూడా మీరు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ, మీకు చూపించబోయే రెసిపీ, మామిడికాయ తొక్కుడు పచ్చడి. ఇది మామిడికాయల సీజన్ కదా, సమ్మర్లో మనం అన్ని సంవత్సరానికి సరిపడా ఊరగాయలన్నీ పెట్టుకుంటాం, అది మన అలవాటు, మన ఆచారం, పెట్టుకోకపోతే మనకు తోచం, పెట్టుకుంటాం. సో వీటికి ఏమిటంటే తొక్కుడు పచ్చడి ఎలా పెట్టాలి అనేది సులువుగా ఫస్ట్ టైం చేసేవాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నేను మీకు అంత సులువుగా చేసి చూపిస్తాను. దీనికి మంచి పుల్లటి మామిడికాయలు తెచ్చుకొని వాటిని చక్కగా కడిగేసి బట్టతో తుడిచేయాలండి. పొడి బట్టతో బాగా తుడవాలి. తుడిచేసి కాయలను ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వాలి. హాఫ్ అన్ అవర్ ఆరిపోతే కాయలో ఉన్న తడి అంతా పోతుంది, కాయ మీద ఉన్న తడి. అప్పుడు కాయల్ని తీసుకొని వాటిని చక్కగా ఈ విధంగా పీల్ చేయాలి. మొత్తం అంతా పైన తొక్కు లేకుండా, తొక్కని కొందరంటారు, చెక్కని కొందరంటారు, పొట్టని కొందరంటారు, ఏ భాషలో ఎవరేదన్నా ఆ పైన ఉన్న ఇదంతా ఈ విధంగా క్లీన్గా తీసేసేయాలి. కాయలు తీసిన తర్వాత దీన్ని మనం క్యారెట్ అది కోరుతాం కదా, ఆలుగడ్డలు చిప్స్ చేసే ట్రే అది ఉంటుంది కదా, ఆ గ్రేటింగ్ చేసేది ఇదండి. దీంట్లో ఈ పెద్ద సైజు గ్రేటింగ్ దాంతో పట్టుకొని దీన్ని ఈ విధంగా కోరాలండి. ఒక 15-20 మ్యాంగోస్ తీసుకోవచ్చు. మీరు ఇంట్లో సంవత్సరానికి నిలబడే పచ్చడి చేసుకోవాలంటే సరిపడేంతగా ఒక మినిమం 15 అలా తీసుకుంటే మీకు కొంచెం ఇది ఎక్కువ వస్తుంది గుజ్జంత. దీన్ని కోరు అంటారు. ఈ విధంగా మొత్తం మామిడికాయలు అన్నీ కూడా కోరేసుకోవాలి. కోరిన తర్వాత దీన్ని స్టీల్ ప్లేట్లో వేసి ఎండలో పెట్టాలి ఒక 3-4 అవర్స్. ఉప్పు అవి ఏం వేయక్కర్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఇలా కోరునే కొంచెం మరీ ఎక్కువ టైం మాత్రం పెట్టకండి, ఒరుగులా అయిపోకూడదు. కొంచెం అందులో ఉన్న తడిపోయేలాగా ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టుకుందాం. ఇదంతా నేను ప్లేట్లోకి మార్చి ఎండలో పెడతాను, తర్వాత ఎలా చేయాలో చూపిస్తాను. ఇదిగో ఇవి మనం మెంతికాయ కోసమని తరిగి ఎండలో వేసుకున్న ముక్కలు బాగానే అండి. అలాగే తొక్కుడు పచ్చడి కోసమని మనం కోరి పెట్టాం కదా, జస్ట్ డ్రైగా కోరి పెట్టాం, ఉప్పు అవి ఏం వేయకుండా. ఇవి బాగానే ఆరాయి. అంటే దీంట్లో వాటర్, ఎక్సెస్ వాటర్ ఉంటే ఊరగాయ పాడైపోతుంది కనుక వాటి కొంచెం ఒక 3-4 అవర్స్ ఎండలో పెట్టాలన్నమాట. లేదంటే తక్కువ ఎండ ఉంటే నేను 11 గంటలకు 12 గంటలకు పెట్టాను, ఇప్పుడు దాకా ఉంచాను సాయంత్రం వరకు. ఇప్పుడు నేను వీటిని తీసుకెళ్ళి దీన్ని మిగిలిన ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం కోరిన మామిడికాయలు ఎండలో పెట్టాం కదా, తెచ్చాను ఇదిగో ఇంత అయింది. ఇది దీన్ని 4 పోర్షన్స్ చేశాను. 4 పార్ట్స్ చేస్తే ఒక పోర్షన్ ఇంత వచ్చింది. దీని ప్రకారం ఎలాగ కొలతలు వేసుకోవాలో మీకు చూపిస్తాను. అంటే కప్పు కన్నా తక్కువ వచ్చింది. దీనికి ఏ విధంగా కొలతలు వేయాలో చూపిస్తాను. మీకు 10 కాయలకి ఇంత వేయాలి అలా చేసుకుంటే ఏమిటవుతుందంటే కాయ సైజు చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, దానివల్ల మనకు తెలియదు. మొదటగా కొంచెం పసుపు వేశానండి. శుభం కదా పసుపు వేసుకోవాలి కదా, పసుపు వేశాను. ఓం గణేశాయ నమః. ఒక పోర్షన్ ఉప్పు, ఇది ఎంతైతే ఉందో అంత సాల్ట్. దానికి 2 పోర్షన్స్
టూ పోర్షన్స్ కారం. చూసారా ఒక పోర్షన్ సాల్ట్. టూ పోర్షన్స్ కారం. ఇది కారం ఎలా చేయాలో, మెంతిగుండ ఎలా చేయాలో నేను ఆల్రెడీ చెప్పానండి. డిస్క్రిప్షన్లో కింద లింక్ కూడా పెడుతున్నాను, చూడండి. ఏమి లేదు, సింపుల్గా కారాన్ని కొంచెం ఆయిల్, ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2-3 మినిట్స్ వేయించాలి. వేస్తే పచ్చివాసన పోయి కొంచెం కారం దగ్గర కమ్మగా తయారవుతుంది. ఇది 2 పోర్షన్స్ కారం వేసాను. అదేవిధంగా ఒక గ్లాసు మెంతులు ఒక గ్లాసు ఆవాలు కలిపి పొడి చేశాను. ఇది ఆవ పొడి. మీకు ఇది ఇంకా క్లియర్గా తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో చూడండి. ఇది ఆవు పొడి హాఫే వేయాలండి. ఒక పోర్షన్లో హాఫ్ ఆవు పొడి, 1 సాల్ట్, 2 మిర్చి పౌడరు, హాఫ్ మెంతి పొడి వేయాలి. దీనికి ఎక్కువ మెంతి పొడి పట్టదు. ఇది మూడింటిని బాగా కలపాలి. కలిపేటప్పుడు పెద్ద బేసిన్ తీసుకుని కలుపుకుంటే మనకి వీలుగా మొత్తం అంతా కలపడానికి వస్తుంది అన్నమాట. దీంట్లో ఎక్కువ ఊట రాదు, ఎందుకంటే మనం సన్నగా కోరి దాన్ని ఎండలో పెట్టాం కదా. సో దాంట్లో ఉన్న తడి ఆల్మోస్ట్ 50% తడి వరకు ఆరిపోతుంది. కనుక ఎక్కువ ఊట వచ్చి పలచగా అయ్యే అవకాశం ఉండదు దీనికి. కారం కొట్టుకే దగ్గు వస్తాం కొంచెం. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కొంచెం తడి తగిలితే, ఉప్పు తగిలేటప్పటికి తడి వచ్చి నెమ్మదిగా కలవడం మొదలెడుతుంది. ఇలా బాగా కలుపుతూ ఉండాలన్నమాట తడి అయ్యే కరెక్ట్గా అయ్యేదాకా. అసలు దీన్ని తొక్కుడు పచ్చడి అని ఎందుకంటారో తెలుసా అండి. నేను ఈ ఊరగాయలన్నీ చాలా చిన్నప్పటి నుంచి మా మామగారి దగ్గర నేర్చుకున్నాను. ఇప్పుడంటే మనకి అన్ని సూపర్ మార్కెట్లలో అన్ని రకాల ఊరగాయలు అవన్నీ దొరుకుతున్నాయి. అప్పుడు సంవత్సరానికి ఒకసారి అన్ని రకాల ఊరగాయలు పెట్టుకుంటూనే సంవత్సరం అంతా తినడానికి ఉండేవి. దీన్ని మామిడికాయ ముక్కలు, చిన్న చిన్న ముక్కలు తరిగి ఎండలో ఒక 1 డే ఉంచి, కొంచెం ఉప్పు వేసి ఎండలో ఉంచి 1 డే తర్వాత దాన్ని రోట్లో వేసి దంపేవారు లేదా తొక్కేవారు అన్నమాట. తొక్కేప్పుడు దాంట్లో అప్పటికప్పుడు వేయించి రోట్లో దంపుకున్న మెంతిపిడి, కారం ఇవన్నీ కలిపి చేసేవారు. కనుక దీన్ని తొక్కుడు పచ్చడి అని పేరు వచ్చింది. తొక్కడం అంటే దంపడం కదా. సో రోట్లో వేసి తొక్కి చేశారు కనుక దీన్ని తొక్కుడు పచ్చడి అన్నారు. మిగిలిన వాటి అన్నింటినీ కూడా ఊరగాయ అంటాం. ఆవకాయని, మెంతికాయని, మాగాయని వీటిని ఊరగాయ అంటాం. ఊరగాయ అంటే ఏమిటి, ఊరే కొద్దీ చక్కగా ఉప్పు కారంతో ఊరే కొద్దీ ఊట వచ్చి రుచి కొంచెం ఫెర్మెంట్ అయ్యి రుచి వచ్చే వాటి అన్నింటినీ, నిల ఉండే వాటి అన్నింటినీ ఊరగాయలు అంటాం. కానీ దీన్ని తొక్కుడు పచ్చడి అని ఎందుకంటామంటే రోట్లో వేసి దంపుతున్నాం కనుక దీన్ని తొక్కుడు పచ్చడి అనే అంటాం. కానీ ఇప్పుడు మనం చూడండి, తొక్కకుండానే ఇలా కోరుకుని తొక్కుడు పచ్చడి రెడీ చేసేసుకుంటున్నాం. ఇప్పటికప్పుడు కొంచెం ప్రొసీజర్ మారింది, ఎందుకంటే తొక్కడం చేయటం అదంతా మనకి ఇప్పుడు కష్టం కదా. అందరికీ రోళ్ళు అవన్నీ లేవు. మెత్తగా పైగా మిక్సీలో వేస్తే మెత్తగా అయిపోతుంది, బాగా అవ్వదు. అందుకని చక్కగా ఇలా కోరి చేసుకుంటున్నాం కనుక కొన్ని చోట్ల దీన్ని కోరు పచ్చడి కూడా అంటారు. సో ఇది తొక్కని తొక్కుడు పచ్చడి అన్నమాట. ఇలా బాగా కలపాలండి కారం అంతా పట్టేలాగా. పట్టిన తర్వాత ఇప్పుడు దీంట్లో నూనె కూడా వేయాలి. కాచి పెట్టుకున్న నూనె నువ్వుల నూనె. 1 లీటర్ నూనెకి 10 గ్రాములు కానీ 15 గ్రాములు కానీ ఇంగువ వేసి కాచి చల్లార్చి పెట్టిన నూనె అన్నమాట. దీనికి తడి అవ్వడానికి కారణం మెయిన్ నూనె ఉంటుంది. చెప్పుకున్నాం కదా ఊట ఎక్కువ రాదని. ఒకసారి చేసిన తర్వాత ఇంకా తడి తగలకూడదు దీనికి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఊరగాయ ఎప్పుడు కూడా కలిపేటప్పుడు, మొదటిసారి కలిపేటప్పుడు గరిటితో కలిపినా, మూడో రోజు కలిపేటప్పుడు మాత్రం చేతితో కలపాలండి. అప్పుడు కరెక్ట్గా విడుతుంది. ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కానీ నేను ఇప్పుడే చేతితో కలుపుతున్నాను. ఇంకొక విషయం, ఊరగాయ కలపడానికి ముందు చేతికి నూనె రాసుకోవాలి. చేతికి నూనె రాసుకుంటే చేతికి కారం అయి మండదు. అలాగే అయిపోయిన తర్వాత సున్నిపిండితో కానీ, బియ్యం పిండితో కానీ, శనగపిండితో కానీ చేయి కడుక్కోవాలి. చేయి రుద్దుకుని
అప్పుడు సబ్బు పెట్టి రుద్దాలి. అలా రెండు సార్లు రుద్దితే కూడా కారం రాదు. సున్నిపిండితో రుద్దకపోతే ఉత్తి సబ్బుతో మాత్రమే రుద్దితే కారం పోదు, చేతి కారం వండుతుంది అనమాట. ఊరగాయంతా కలపడం అయిన తర్వాత తొక్కుడు పచ్చడి కానీ ఏ ఊరగాయ అయినా సరే ఇలాంటి జాడీలో అడుగులకు వచ్చి నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత ఊరగాయంతా ఇందులో పెట్టి పైన ఒక 1 ఇంచ్ నూనె ఉండేలా పెట్టి దానికి ఇలా బట్ట వేయాలి. మంచి శుభ్రమైన కాటన్ బట్ట వేసి దాన్ని ఇలా తాడుతోటి కానీ పురుకస తాడుతో కానీ గట్టిగా కట్టాలి. ఇలా కట్టడాన్ని వాసన కట్టడం అంటారండి. ఇలా కడితే ఊరగాయ ఎన్ని రోజులున్నా కూడా పాడవదు. అంటే వర్షాకాలం వచ్చేటప్పటికి మనకు కొంచెం బూజు పట్టే అవకాశాలు అవి ఉంటాయి కదా, తడి అది పెడుతుంది కదా. ఇందుకో చూడండి, ఈ విధంగా ఇలా తాడు వేసి ఊరగాయని కట్టేసి వాసన కట్టి గాలి తగిన ప్రదేశాల్లో దాచుకోవాలన్నమాట. కొంచెం అలమారులాంటి దాంట్లో మరి గాలి తగిలేలాగా బయట పెట్టుకుని పెట్టుకోకూడదు. ఇలా పెట్టుకుంటే ఊరగాయ సంవత్సరం కాదు 2 సంవత్సరాలన్నా పాడవదు, చాలా బాగుంటుంది. జాడీలో పెడితే ఫ్రెష్గా ఉంటుందండి. ఆ పాయింట్ మళ్ళీ చెప్తున్నా, మనకి ప్లాస్టిక్ వాటిల్లో గ్లాస్ వాటిల్లో కంటే కూడా దీంట్లో చాలా బాగుంటుంది. ఊరే కొద్దీ ఊరగాయ రుచి వస్తుందని చాలా బాగుంటుంది అన్నమాట దీంట్లో పెట్టుకుంటే. ఈ విధంగా ఏది పెట్టుకున్నా సరే ఈ విధంగా దాచుకోవాలి. ఇవ్వనండి నేను తయారు చేసిన, తొక్కకుండానే తయారు చేసిన తొక్కుడు పచ్చడి రెడీ అయిపోయింది గుమగుమలాడుతూ. చూడండి మంచి మెంతి వాసన, ఇంగువ వాసన ఎంత బాగా వస్తున్నాయో చూడండి వీటిలో. ఇది చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకుని, ముద్దపప్పు కలుపుకుని, ఇది నంచుకుని తినచ్చు, మామూలుగా కూడా కలుపుకుని చక్కగా తినచ్చండి. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా పెద్ద కష్టం కాదు. ఇది ఒకవేళ కొద్ది రోజులు అయిన తర్వాత కొంచెం ఇంగువ వాసన తగ్గింది అనుకుంటే మళ్ళీ ఫ్రెష్గా కొంచెం ఇంగువ నూనె కాచి పోసుకుంటూ ఉండండి. కొంచెం మీరు బయటకు తీసుకుంటారు కదా వాడుకోవడానికి, దాంట్లో ఇంగువ నూనె వేసుకుంటుంటే ఎప్పుడు ఫ్రెష్గా చాలా బాగుంటుంది. సో మీరు అందరూ చేసి తిని చూసి నా ఈ రెసిపీని లైక్ చేయండి. నన్ను అందరు ఇవన్నీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ రెసిపీ అందరికీ తెలిసేలా చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.